బమ్మెర పోతనామాచ్య విరచిత శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతం గజేంద్రమోక్షం. ఇట్లనన్యపురుష సంచారంబై నిష్కళంకంబైన ఆ పంకజాకరంబు పొడగని తోయజగంధంబుతోగిన చల్లని మెల్లని గాట్పుల మేనులలరా కమల నాళాహార విమల వాక్కలహం సరవములు చెవుల పండువులు చేయా ఫుల్లదిందీవరాంభోరు హామోదంబు ఘ్రణరంధ్రంబుల గారవింప నిర్మల కల్లోల నిర్గతాసారంబు వదన గహ్వరముల వాడుదీప త్రిజగదభినవ సౌభాగ్య దీప్తమైన విభవమీక్షణములకును విందుసేయా అరిగి పంచేంద్రియ వ్యవహారములను మరచి మతే భయూధంబు మడుగుజొచ్చే. నిర్మానుష్యమైన ఆ అందమైన కాసారాన్ని మదపుటేనుగులు చూచాయి. వాటి శరీరాలకు పద్మాల సుగంధంతో కూడిన చల్లని పిల్లగాలులు హాయిని కలిగించాయి. తామర తుండ్లు తిని రాయించలు చేసే శబ్దాలు చెవులకు పండుగ కలిగిస్తున్నాయి. విరిసిన కలువల పద్మాల వాసనలు ముక్కులకు తృప్తిని కలిగించాయి. స్వచ్ఛమైన అలల నుండి వెలువడిన నీటి తుంపరలు దప్పిక తీర్చాయి. ముల్లోకాలలోనూ సరికొత్త సొగసుతో ఆ సరోవరపు శోభ కనులకు ఆనందాన్నిచ్చింది. మదపుటేనుగులు పంచేంద్రియాల జ్ఞానాన్ని మరచి ఆ మడుగులోకి దిగాయి. తొండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు గళగళ రవముల్ మెండుకొన వలుద కడుపులు నిండన్ వేదండ కోటి నీటింద్రావెన్. ఆ ఏనుగుల గుంపు తొండాల నిండా నీళ్లు నింపుకుని చెక్కిళ్ల మీద చల్లుకున్నాయి. గట్టిగా గళగళమని చప్పుళ్ళు చేస్తూ తమ పెద్ద పెద్ద కడుపుల నిండా నీళ్లు తాగాయి. అప్పుడు ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభ మార్గంబునకెత్తి నిక్కి వడినుడ్డాడించి పింజింప ఆరభటిన్ నీరములోన పెళ్ళెగసి నక్రగ్రాహ పాఠీనముల్ నభమందాడెడు మీనకర్కటములన్ బట్టెన్ సురల్ మ్రాన్పడన్. ఆ సమయంలో గజరాజు తొండంలోకి నీళ్లు పీల్చుకున్నాడు. ఆకాశం కేసి తొండాన్ని ఎత్తి నిక్కించి పుక్కిలించి ఆ నీటిని వేగంగా పైకి చిమ్మాడు. ఆ వడికి నీటితో పాటు పైకెగిసిన పీతలు మొసళ్ళు చేపలు ఆకాశంలో తిరిగే మీనరాశిని కర్కాటక రాశిని పట్టుకున్నాయి. దేవతలు అది చూచి ఆశ్చర్యచకితులయ్యారు. మరియును అగ్గజేంద్రంబు నిరర్గళ విహారంబున కరిణీకరోజ్జిత కంకణచ్చటదోగి శలయేటి నీలాద్రి చెలువు తెగడు హస్తినీ హస్త విన్యస్త పద్మంబుల వేయి కన్నుల వాని వెరవు చూపు కలభ సముత్కీర్ణ కల్హార రజమున కనకాచలేంద్రంబు ఘనత దాల్చు కుంజరీ పరిచిత కుముద కాండంబుల ఫణిరాజ మండన ప్రభవహించు మదకరేణుముక్త మౌక్తిక శుక్తుల మెరగు మొగిలుతోడ మేలమాడు ఎదురులేని గరిమ ఇభరాజ మల్లంబు వనజ గేహకేళి వ్రాలునపుడు. అలా గజరాజు ఎదురు లేకుండా పద్మాల సరోవరంలో విహరిస్తున్నాడు. అప్పుడు ఆడయేనుగులు అతని మీద నీళ్లు చల్లాయి. ఆ నీటిలో తడిసిన అతడు శెలయేళ్లతో ఒప్పిన నీలగిరిలా ఉన్నాడు. ఆడయేనుగులు అతని దేహం నిండా కల్వపూలు నింపాయి. వాటితో సహస్రాక్షుడైన ఇంద్రునిలా ఉన్నాడు. ఆడయేనుగులు అతనిపై కమలాల పుప్పొడి చల్లాయి. దానితో అతడు బంగారు కొండలా గొప్పగా ఉన్నాడు. ఆడయేనుగులు అతనిపై కల్వతుండ్లు పరిచాయి. వాటితో అతడు సర్పాలు ధరించిన శివునిలా ప్రకాశిస్తున్నాడు. ఆడ మత్తేభాలు అతని మీద ముత్యాల చిప్పలు విసిరాయి. దానితో అతడు మెరుపు తీగలతో కూడిన మేఘాన్ని మించిపోయాడు. మరియును ఆ సరోవర లక్ష్మి మదగజేంద్ర వివిధ విహార వ్యాకులిత నూతన లక్ష్మీ విభవయ్యనంగా విద్యానిరూఢ పల్లవ
ప్రబంధ పరికంపిత శరీరాలంకారయగు కుసుమ కోమలియునుంబోలే వ్యాకీర్ణ చికుర మత్త మధుకర నికరయు విగతరస వదనకమలయు నిజస్థాన చలిత కుచరథాంగ యుగళయు లంపటిత జఘన పులిన తలయు అయ్యుండే అంతా భుగ భుగాయిత భూరి బుద్బుదచ్చటలతో కదలుచుదివికి భంగంబులెగయ భువన భయంకర ఫూత్కార రవమున ఘోర నక్రగ్రాహ కోటి వెగడ వాల విక్షేప దుర్వార ఝంఛానిల వశమున ఘుమఘుమావర్తమడరా కల్లోల జాల సంఘట్టనంబుల తటీ తరుమూలంబులై ధరణిగూల సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంకించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భాను పగిది ఒక్క మకరేంద్రుడి పరాజు నొడిసి పట్టే. ఒక ముసలిరాజు ఆ మడుగులో ఒక మూల దాక్కొని గజరాజును చూశాడు. భుగభుగమని చప్పుళ్లతో పెద్ద పెద్ద బుడగలు పుట్టి అలలు ఆకాశానికి ఎగిసిపడేలా పైకి ఎగిరాడు. మొసళ్ళు చేపలు భయపడేలా లోకానికి భీతి కలిగేలా ఫుత్కారం చేశాడు. వడికి లేచిన గాలి ఘుమ్ ఘుమ్ అని సుడిగుండాలు లేచేలా తోకను ఊపాడు. హుంకారం చేస్తూ కుప్పించి ఎగిరాడు. రాహువు సూర్యుణ్ణి పట్టుకున్నట్లుగా ఆ మొసలిరాజు గజరాజుని ఒడిసి పట్టుకున్నాడు. వడి తప్పించి కరీంద్రుడు నిడుద కరంబెత్తి వ్రేయ నీరాటంబుం పొడవడగినట్లు జలములబడి కడువడిబట్టే పూర్వ పదయుగళంబున్. గజేంద్రుడు మొసలి పట్టు నుండి తప్పించుకున్నాడు. తన పొడవైన తొండాన్ని ఎత్తి కొట్టాడు. ఆ దెబ్బకి మొసలి బలం అయిపోయినట్లు నీళ్లల్లో పడిపోయింది. అంతే వేగంతో మళ్ళీ గజరాజు ముందరికాళ్లను మొసలి పట్టుకుంది. పదములు పట్టినన్ తలకు బాటొక ఇంతయులేక శూరతన్ మదగజ వల్లపుండు ధృతిమంతుడు దంతయుగంత ఘట్టనం జదరగ చిమ్మే అమ్మకరి చిప్పలు పాదులు తప్పనొప్పరన్ వదలి జలగ్రహంబు కరివాలము మూలము జీరే కోరలన్. మొసలి తన కాళ్ళు పట్టుకోగా గజరాజు ఏమాత్రం తడబాటు చెందలేదు. ధైర్యంగా తన దంతాల మొనలతో బలంగా మొసలి దేహం మీద చిప్పలు కదిలిపోయేలా పొడిచాడు. మొసలి పట్టు తప్పింది. వెంటనే మొసలి ఏనుగు కాళ్ళు వదలి తోకని గోరులతో చీరింది. కరిదిగుచు మకరి సరసికి కరిదరికిని మకరిదిగుచు కరకరిబెరయన్ కరికి మకరి మకరికి కరి భరమనుచును అతల కుతల భటులరుదుపడన్. మొసలి ఏనుగును మడుగులోకి లాగింది. ఏనుగు మొసలిని గట్టుపైకి ఈడ్చింది. రెండూ ద్వేషం పట్టుదలలు పెంచుకున్నాయి. మొసలిని ఏనుగు తట్టుకోలేదు, ఏనుగుని మొసలి తట్టుకోలేదు అనుకుంటూ పాతాళ భూలోకాలలోని సూర్యులు ఆశ్చర్యపోయారు. ఇట్లు కరిమకరంబులు రెండును ఒండొండ సముద్దండ దండంబులై తలపడి నిఖిల లోకాలోకన భీకరంబులై అన్యోన్య విజయశ్రీ వసీకరంబులై సంక్షోభిత కమలాకరంబులై హరిహరియును గిరిగిరియునుందాకి పిరుతివియక పెనంగు తెరంగున నీరాటంబైన పోరాటంబునంబట్టుచు వెలికి లోనికిందిగుచుచు కొలంకు కలంకం వొందక కడువడి నిట్టట్టబడి తడబడక బుడబుడాను కారంబులై బుగులు బుగుళ్లను చుచప్పుళ్లతో నురువులు గట్టుచూ జలంబులుప్పరం బెగయం చపరించుచు తప్పక వదనగహ్వరంబుల నప్పళించుచు నిశిద నిశాంత దురంతదంత కుంతంబుల నింతంతలు తునియలై నెప్పళంబునం బునుక చిప్పలు గుదుళ్ళు దప్పి రక్తంబులు గ్రమ్ముదేర హుమ్మని ఒక్కుమ్మడిం జిమ్ముచు ఇతరేతర సమాకర్షణంబులం గదలక పదంబుల మొదలి పట్టు వదలక కుదురై వర్తించుచు పరిభ్రమణ వేగంబున జలంబులందిరుగుచు మకర కమఠ కర్కట గండక మండూకాది సలిల నిలయంబుల ప్రాణంబులు
క్షీణంబులుగా నుండుంటిందాకు రభసంబున నిక్కలుబడ మ్రక్కందొక్కుచు మెండుచెడి బెండుపడి నాచు గుల్లతిప్ప తుండంబుల పరస్పర తాడనంబులకు అడ్డంబుగా నొడ్డుచు నోల మాసగొనక గెలుపు తలంపులు బెటిదంబులై రెట్టింప అహోరాత్రంబులుంబోలే క్రమక్రమ విజృంభమాణంబులై బహుకాల కలహ విహారంబులై నిర్గత నిద్రాహారంబులై అవక్ర పరాక్రమ ఘోరంబులై పోరుచున్న సమయంబునా.